యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గంగోలు భాస్కర్ గారు వాక్యోపదేశమును అందించదరు. ఆలకించుదామా? క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? మరొకసారి మనము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చి ఉన్నాము. దేవుడు మనందరినీ దీవించాలని, ఆయన కృపతో నింపాలని ప్రార్థించుదాము. ఈనాటి మన ధ్యానాంశము పశ్చాత్తాపము వలన కలుగు ప్రయోజనము. ఈనాటి మన ధ్యానాంశము పశ్చాత్తాపమునకు కలుగు ప్రయోజనము. ఈనాటి సువిశేష పఠనాన్ని లూకా సువార్త 13:1 నుండి 5 వరకు తీసుకొని ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి సూరిబాబు అనే ఒక వ్యక్తి ఎంతో భయంకరమైనటువంటి రౌడీ అంట. అతడు చేయనటువంటి దుర్మార్గం అంటూ ఏమీ లేదు, అతను చేయనటువంటి పాపం ఏది లేదు అని చెప్పబడే వ్యక్తి. ఆ వ్యక్తి దుర్మార్గంగా జీవించి అనేకమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు అన్నీ చేసి 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 ఒక రోజున మరణించాడంట. మరణించిన తరువాత ఈ సూరిబాబు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు చేసినటువంటి ఈ వ్యక్తి మన యొక్క విశ్వాసం ప్రకారము నరకానికి వెళ్ళాలి. అయితే ఈ సూరిబాబు అనే వ్యక్తి పరలోకానికి వెళ్ళాడంట. పరలోక ద్వారము దగ్గరికి వెళ్ళగానే అక్కడ పేతురుగారు కనపడ్డాడంట. పేతురుగారు కనపడి, ఏ సూరిబాబు, బాగున్నావా? ఏమి నువ్వు ఎక్కడికి వచ్చావు? దారి తప్పి పరలోక రాజ్యం వైపు వచ్చావా? నువ్వు వెళ్ళవలసింది అటు కదా అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు ఆ సూరిబాబు చూసి, అయ్యా పునీత పేతురు గారు మీరే కదా అంటే, అవును నేనే. ఏమయ్యా, యేసు ప్రభుతో మీరున్నారు, యేసు ప్రభు చేసిన గొప్ప గొప్ప అద్భుత కార్యాలు మీరు చూశారు, యేసు ప్రభుతో మీరు కూడా నీటి మీద నడిచారు, ఆయనతో ఉన్నటువంటి మీరే, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని బొంకావే, అది ఒకటిసారి కాదు రెండుసార్లు, 3 నువ్వు బొంకావు కదా. మరి అలా బొంకినా కానీ ఆ కరుణామయుడు కరుణించి మరి నీకు పరలోక రాజ్యం ఇవ్వలేదా అని మాట్లాడుతుంటే ఈ పేతురు గారు అనుకుంటాడంట, అమ్మో వీడితో నాకెందుకు, వీడు లేనిపోయి నేను చెప్తున్నాడు, పోరా బాబు పోపో, నీ దారి నువ్వు అని చెప్పేసి పరలోక ద్వారం తీశాడంట. ఈ సూరిబాబు నడిచి వెళ్తూ ఉంటున్నాడంట. నడిచి వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ దావీదు మహారాజు కనబడతాడంట. దావీదు మహారాజు చూసి, ఏ సూరిబాబు బాగున్నావా? ఏమయ్యా ఎక్కడికి వస్తున్నావు? పరలోకం వైపు నీ దారి ఎక్కడ కదా? ఆయన చూసి సూరిబాబు గారు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు దావీదు మహారాజు కదా? అవును నేను దావీదు మహారాజునే. అయ్యా ఒక చిన్న మనవి. ఏమిటి చెప్పు. నీవు ఒక రాజు అయ్యుండి ప్రజలు పాలించాల్సినటువంటి వాడు అయ్యుండి కూడా నువ్వేం చేశావు? నీవు ఒక నరహంతకుడిలాగా అయ్యావు, నరహంతకుడు అయ్యావు, ఒక వ్యభిచారుడు అయ్యావు. ఏ ఒరియా భార్యని, బెత్షెబాని నువ్వు మోహించలేదా? ఆమె కావాలని చెప్పేసి ఆమెతో వ్యభిచారం నువ్వు చేయలేదా? ఆమె కోసమని చెప్పేసి ఆమె భర్తను నువ్వు చంపలేదా? నరహంతకుడువు, వ్యభిచారివి అయిన నీకే ఈ పరలోకంలో దేవుడు స్థానం ఇస్తే అని చెప్పడం మొదలు పెడితే, అయ్యో వీడితో నాకెందుకురా బాబు, వీడు నా చరిత్ర మొత్తం చదివేటట్టున్నాడు, పోరా బాబు పోపు అని చెప్పేసి పంపించాడట. ఇంకా ఈ సూరిబాబు ఆ పరలోక రాజ్యంలో ఉన్న దారులు నడుస్తూ 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 ఉంటే అక్కడికి రాగానే అక్కడ ఆయనకి పౌలు గారు కనపడతారంట. పునీత పౌలు గారు
సూరిబాబు గుడ్ మార్నింగ్ సూరిబాబు ఏమి బాగున్నావా అన్నాడంట. బాగున్నానయ్యా, మీరెవరు? నేను సూరిబాబు, నాకు గుర్తుపట్టలేదా? నేను సౌలుగా ఉండి పౌలుగా మారినటువంటి గొప్ప పునీతుణ్ణి, తెలియదా మీకు? తెలుసయ్యా. ఏం ఇలా వచ్చావు? దారి తప్పేమని వచ్చావా? ఏమన్నా చూసి పోదామని వచ్చావా? పరలోకం రావడం ఏంటి నువ్వు? నువ్వు అక్కడ ఉండాలి కదా, నీది నీ రాజ్యం అక్కడ కదా, నరకానికి వెళ్ళాలి కదా. అప్పుడు అంటాడంటే సూర్యబాబు, అయ్యా పౌలు గారు, నాదొక చిన్న మనవి. మీరు ఎంతమందిని మతం పేరట చంపలేదయ్యా? యూదా మతాన్ని ప్రతిష్ఠించాలని, యూదా మతానికి నీవేద ఘనకార్యం చేస్తున్నావని ఎంతమంది అమాయకపు క్రైస్తవులను నీవు చంపావు, గుర్తులేదా అయ్యా? మరి అలాంటి నరహంతకుడు అయిన నీకే ప్రభువారు కనికరాన్ని చూపించి పరలోకంలో స్థానాన్ని ఇస్తే మరి నా సంగతి ఏమందయా అని అట్లా మాట్లాడుతుండగా పౌలు గారు, ఒరే బాబు, వీడితో నాకెందుకు? వీడు నా చరిత్ర మొత్తాన్ని చదివేటట్టున్నాడు, నేను ఎంతమందిని చంపాడో కూడా వీడు పిహెచ్డి చేసి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి, ఒరే బాబు పోపో నీ దారి నువ్వు పో అని చెప్పేసి పోతున్నాడంట. పోతుంటే అక్కడ దారిలో మేరీ మ్యాగ్డలిన్ తగిలిందంట. హాయ్ సూర్యబాబు, బాగున్నావా? ఎక్కడ నుంచి? ఏమి దారి తప్పి లోకంలోకి వచ్చావు? అమ్మా, నీ నుండి 7 దెయ్యాలు పారద్రోలాడు దేవుడు. అనేకమైన పాపాలతో నిండిపోయినటువంటి దాన్ని నేను పాపాత్మురాలు అంటారు. నేను అంత ఘోర పాపి అయిన నిన్ను ప్రభు క్షమించాడు కదమ్మా, మరి నువ్వు ఎక్కడున్నావు కదమ్మా అని చెప్పి చెప్తుంటే, వామ్మో ఈడు నాతో లేనిపోయినని చెప్పుకుంటాడు. నా చరిత్ర మొత్తం చూద్దామని చెప్పేసి ఏమో కూడా, బాబు నువ్వు పోరా, బాబు పోపో అని చెప్పేసి పంపిస్తా ఉంటుంటే, ఈ విధంగా దారిలో వెళుతూ ఉంటుంటే అనేక మంది కనబడ్డారు. తామార్, రహాబ్ అనే వాళ్ళిద్దరు నడిచి వాకింగ్కి వెళుతున్నారంట. సూర్యబాబుని చూసి, హా సూర్యబాబు గుడ్ మార్నింగ్ అన్నారంట. గుడ్ మార్నింగ్ అమ్మా, నువ్వేంటి ఇక్కడికి వస్తున్నావు? నువ్వు అక్కడ కదా ఉండాల్సింది. ఈ రాహాబ్ అను తామార్ ఇలా అంటున్నారంట. ఇక ఈ పేతృ ఇక ఈ సూర్యబాబు గారికి ఏం చెప్పాలి అర్థం కాక, అమ్మా నువ్వు రాహాబు నువ్వే కదా? అవును నేనే. తామార్ నువ్వేనా అమ్మా? అవును. ఏమ్మా మీరు ఎంత పాపాత్ములు ఎవరికి తెలియదు, పాపాత్ములైనటువంటి మీరు మిమ్మల్ని దేవుడు ఉపయోగించుకొని మీ ద్వారా మెస్సయా ఈ లోకానికి పంపించాడు కదా. మరి మీ గురించి మేము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదువుతున్నాం కదా, పాపాత్ములైనటువంటి మిమ్మల్నే దేవుడు ఇక్కడ ఉంచితే అని మొదలుపెడితే, వామో ఈడెవడ మన చరిత్ర మొత్తం చదువుతున్నాం, అక్క మనం వెళ్ళిపోదాం పా అని చెప్పేసి వాళ్ళిద్దరు నడిచి వెళ్ళిపోతున్నారట. ఇలా వెళ్తూ వెళ్తూ నుంచి అక్కడ మత్తయ్య గారు కనపడ్డాడంట ఈ సూర్యబాబుకి. ఏం సూర్యబాబు బాగున్నావా, ఏమి ఎక్కడికి వచ్చావు అంటే, అయ్యా మీ పేరు మత్తయ్య గారు కదండి? అవును మత్తయ్య నేనే. ఏమయ్యా నువ్వు మరి సుంకరిగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేయలేదు? ఎంతమంది దగ్గర అన్యాయంగా నువ్వు ఈ యొక్క సుంకం వసూలు చేయలేదు? భయంకరమైనటువంటి పాపాలు చేసి ధనికుడిని అనిపించుకొని అంత దుర్మార్గాలు చేసినటువంటి నీకే, అన్యాయంగా అక్రమంగా సంపాదించిన నీకే ప్రభువారి ఇక్కడ స్థానం ఇస్తే అని ప్రస్తావిస్తుంటుంటే, ఒరే బాబు వీడితో నాకెందుకురా బాబు, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా పంపిస్తుంటాడ. ఇలాగ అనేక మందిని కలుస్తుంటాడు. వెళ్తుంటే వెళ్తుంటే పునీత అగస్త్యర్ గారు కనపడ్డారంట. ఆయ్ సూర్యబాబు బాగున్నావా అని ఈ పునీత అగస్టిన్ గారు అన్నారంట. అగస్టిన్ గారిని చూసి, అయ్యా పునీత అగస్టిన్ గారు అంటే మీరేనాయా? అవును నేనే. సరే ఏమి సూర్యబాబు ఎక్కడికి వచ్చావు? పొరపాటును దారి తప్పిటేమని వచ్చావా? నువ్వెంతో పెద్ద రౌడీవంట, ఎన్నో ఘోరాలు చేసేవంట, అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు అనేకమైన చేసేవంట, మరి నువ్వు అక్కడికి వెళ్ళాల్సింది, ఎక్కడికి ఎందుకు వచ్చావు అన్నప్పుడు ఆయన అంటాడంట, అయ్యా ఒక చిన్న మనవి, మీ గురించి మేము చదివామయ్యా పుస్తకాల్లో, నీ అంత పాపాత్ముడు ఎవరు లేడంట కదయ్యా, నువ్వు ఎన్నో పాపాలు చేసావంట కదా, నువ్వు చేయని పాపం అంటూ ఏమి లేదన్నట్టుగా మేము విన్నామయ్యా, మరి అంత ఘోర పాపైన నిన్ను ఆ ప్రభు కరుణించి మీకు పరలోక రాజ్యంలో స్థానం వేయడమే కాకుండా గొప్ప పునీతుడిగా చేశాడు కదా, మరి అలాంటిది మీరిక్కడ ఉండగా నాదేముందయ్యా అని చెప్పి చెప్తుంటే, వాహో ఈయన నా చరిత్ర మొత్తం చదివాడు కమలా అని, ఒరే బాబు వెళ్ళరా బాబు సూర్యబాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించాడంట.
ఈ విధంగా వెళ్తూ 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 ఉంటుంటే అనేక మందిని కలిసిన తర్వాత చివరకు వచ్చేలకే లూకా గారిని కలిశారు. పునీత లూకా, ఆయన ఒక వైద్యుడు అన్నమాట, డాక్టర్. ఆ వైద్యుడు కనబడి, ఏ సూర్యబాబు, ఏం ఇక్కడికి వచ్చావు, పొరపాటున ఏమైనా వచ్చావా ఇక్కడికంటే. ఇంకా ఈ సూర్యబాబు ఆలోచిస్తున్నారన్నమాట, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఈ యొక్క లూకా గురించి నాకేం తెలియడం లేదు, ఏం చెప్పాలని ఆలోచించుకుంటూ, అయ్యా మీరేనా లూకా? అవును నేనే. అయ్యా మీకు గుర్తుందో లేదో అయ్యా, మీరు ఒక మాట రాశారు మీ సువార్త పట్టణంలో. ఏం రాశారో గుర్తుందా అయ్యా? రాశాను, చాలా రాశాను. ఏం రాశాను అయ్యా? ఏం రాశారంటే లూకా సువార్త 13:3 మీరు ఈ విధంగా రాశారయ్యా, హృదయ పరివర్తము చెందనిచ్చు మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభువారు పలికినటువంటి ఆ మాటల్ని మీరు రాశారు కదయ్యా మీ గ్రంథంలో. అవును రాశాను అయ్యా. ఆ మాటలు నేను నమ్మానయ్యా, నేను నశించిపోకూడదని హృదయ పరివర్తనం కలిగి యేసయ్యని నమ్ముకున్నానయ్యా. ఆ హృదయ పరివర్తనకు ఫలితంగా యేసయ్య తన కృపను బట్టి, మహాకృపను బట్టి నాకు కూడా, పాపినైన నాకు కూడా ఈ పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇచ్చాడయ్యా అన్నప్పుడు, భేష్ అలా మంచిది అని చెప్పేసి ఆ లోకా గారు ఈ యొక్క సూర్యబాబు గారిని కౌగిలించుకొని వారిద్దరు కలిసి ఆ పరలోకంలో వెళ్ళిపోయారంట. ప్రియా సహోదరి సహోదరులారా, ఇది ఒక రకమైనటువంటి కథలాగా మీకు చెప్పినా కానీ ఇందులో వాస్తవాలు లేకపోలేదు. చూడండి, బైబిల్ గ్రంథంలో పేర్కొనబడినటువంటి అనేక మంది పాపులను ఒక్కొక్కరుగా 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 మనం లిస్టు తయారు చేస్తే ఎంతోమంది ఉన్నారు. మరి వారందరికీ పరలోక రాజ్యంలో స్థానము ఉన్నది అంటే, మరి బైబిల్ గ్రంథంలో పేరు లేనటువంటి వారు ఇంకా ఈ లోకంలో జీవించడం, ఈ 2000 సంవత్సరాలు లేదా అంతకుముందు మానవుని యొక్క ఆవిర్భావము నుండి ఇప్పటి వరకు మరి పేర్లు కూడా తెలియనటువంటి, రకరకాల పేర్లు కలిగినటువంటి అనేక మంది పాపాత్ములు ఎంతమందిని ప్రభు తన రాజ్యంలో చేర్చుకున్నాడో కదా. అంటే దీని అర్థం ఏమిటంటే ప్రియా సహోదరి సహోదరులారా, మనము హృదయ పరివర్తనం కనుక కలిగినట్లయితే, మెటనోయా అంటారు, చేంజ్ ఆఫ్ హార్ట్ అంటారు, అది కనుక మనము కలిగి ఉన్నట్లయితే మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతామంట, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవచ్చంట. పరలోక రాజ్యానికి అందరూ ఆహ్వానితులే, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి రావచ్చు. ప్రియ సహోదరి సహోదరు, వీడు పాపాత్ముడు కాబట్టి వీడు పరలోకానికి రావడానికి వీడు లేదని లేదు. యేసు ప్రభు వారి యొక్క ఆహ్వానము అందరికీ, ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ టు ద టేబుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ ఆహ్వానానికి అందరూ అర్హులే అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, మన సంఘాల్లో చూడండి, ఒక్కొక్క చోట ఫలానా దేవాలయానికి వెళ్ళాలంటే, ఇదిగో ఫలానా మతం వాళ్ళు రావాలి, ఫలానా కులం వాళ్ళు రావాలి, ఫలానా వాళ్ళు రాకూడదు, ఫలానా వాళ్ళు రాకూడదు అని చెప్పేసి తృణీకరిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. కానీ యేసు ప్రభు యొక్క మార్గం అది కాదు. దుష్టుని శిక్షించు అనేది ఆ మార్గమైతే, దుష్టుణ్ణి కరుణించి నీతిమంతునిగా మార్చు అనేది యేసయ్య తత్వం. మరి అలాంటి పాపిని, దుష్టుణ్ణి మార్చాలని చెప్పేసి తన యొక్క సిలువ రక్తంలో కడగాలని ఆయన యొక్క కోరిక, ఆకాంక్ష. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో మనం విన్నట్లుగా హృదయ పరివర్తనం కనుక మనం కలిగి ఉంటే ఎలాంటి ఘోర పాపాలను మనం చేసినా ప్రభు యొద్దకు వచ్చి, తండ్రి నన్ను క్షమించు ప్రభువా అని అంటే, హృదయ పరివర్తనం కలిగితే ప్రభు మనల్ని కనికరించే గొప్ప దేవుడు. మన పాపాలు ఎంత పెద్దవైనా కానీ, ఎంత ఘోరమైనవైనా కానీ మనం అనుకోవచ్చు, అయ్యో నాకన్నా ఘోరమైనటువంటి పాపి ఈ లోకంలో ఎవడు లేడు, నేనే భయంకరమైన పాపినేమో అని అనుకుంటున్నావా? ప్రియా సహోదరి సహోదరుడు, దెర్ ఈజ్ నో సిన్ దట్ హెవెన్ కెనాట్ ఫర్గివ్. దెర్ ఈజ్ నో సిన్ దట్ జీసస్ కెనాట్ ఫర్గివ్. ప్రతి పాపము ఆయన తీసివేస్తాడు. మనం కనుక యెషయా గ్రంథము 1:18 చదివినట్లయితే ఈ విధముగా ఉన్నది, మీ పాపములు సింధూరములే ఎర్రవుగా ఉన్నను,
మంచు వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రగా ఉనను, ఉన్ని వలె తెల్లవగును అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపాలు ఎలాంటివైనా ఎంత భయంకరమైనటువంటివైనా అవన్నీ కూడా యేసు నామములో తీసివేయబడతాయి. ఎందుకంటే మనం చదివినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఈ విధముగా ఉన్నది, యేసు క్రీస్తు యొక్క రక్తము మనలను ప్రతి పాపము నుండి శుద్ధి చేయును అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పరిశుద్ధ రక్తము మనందరినీ శుద్ధి చేస్తుంది. ఆ పరమ పవిత్రుడు నీ కొరకు నా కొరకు కార్చినటువంటి ఆ రక్తంలో మనం కడగబడాలి. కడగబడితే మనము ధన్యులము. హృదయ పరివర్తనం కలిగితే మనం పొందుకోగలము పరలోక రాజ్యాన్ని. హృదయ పరివర్తనం లేకుండా పతనమైపోతే పొందుకోగలము నిత్య నరకాన్ని. ఏది కావాలో కోరుకోని ప్రభువు చెప్తున్నాడు. ఇంకా ఈ దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలంటే యిర్మీయా గ్రంథం చదివినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ లేనటువంటి గొప్ప అభయాన్ని ప్రభువారు నీకు నాకు మనందరికీ ఇస్తున్నాడు. ఆ అభయం ఏమిటంటే యిర్మీయా గ్రంథము 31:34, నేను వారి పాపములను మన్నింతును, వానిని ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను అని ప్రభువారు చెప్తున్నాడు. మరి సూర్యబాబు చేసినటువంటి పాపాలను కనుక ప్రభువారు క్షమించిన తర్వాత ఆయన మరలా జ్ఞాపకం చేసుకోవడం అనేది జరిగినట్లయితే వాడు నీతిమంతుడిగా పరిగణించబడేవాడు కాదు. అతని మీద ఉన్నటువంటి పాపం అనే ఆ మచ్చలన్నింటినీ యేసయ్య రక్తంతో కడిగాడు కాబట్టి నీతిమంతుడైపోయాడు అప్పటికప్పుడే. యేసయ్య అదే వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. మన పాపాలను ఆయనకు చూపించి, ప్రభువా ఇదిగో ప్రభువా నా హృదయం, ఇదిగో ప్రభువా తెరిచి చూపించి, ఇదిగో ప్రభువా నేను పాప హృదయాన్ని నేను కలిగి ఉన్నాను, నన్ను కరుణించు ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపంతో ఆయన ఎద్దకు వస్తే ఆయన నీకు నాకు ఇచ్చే గొప్ప బహుమానం ఏమిటంటేనంట, ఆయన నిన్ను క్షమించి నీ పాపాలన్నింటినీ క్షమించి నీ అకౌంట్ మొత్తం ఆ పాపాల అకౌంట్ అంతా శుభ్రంగా తుడిచివేసి ఇంకా వాటిని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను అని గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉచితమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్య అని ప్రాధేయపడాలి, పశ్చాత్తాపంతో ఆయన మోకరించి ప్రభువాని వేడుకుంటే ఈ యొక్క అభయాన్ని నీవు సొంతం చేసుకోగలవు, ప్రభు యొక్క వాగ్దానాన్ని నీవు సొంతం చేసుకోగలవు, నీవు నీతిమంతునిగా నీతిమంతురాలుగా పరిగణించబడతావు అని దేవుని వాక్యం నుండి మనం తెలుసుకుంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను ఆశపడుతున్నావా? అయ్యా, ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా జీవిస్తూ అనేకమైన పాపాలను మూటగట్టుకుని ఆ పాప భారాన్ని మోయలేక విరిగి నలిగిపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావా? అయ్యా, విసిగి వేసారిపోతున్నానయ్యా, ఈ పాపాలు ఎవరు తీసేస్తారా అని చెప్పేసి ఎదురు చూసి 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 ఇలా పడిగాపులు కాస్తున్నానయ్యా అని నువ్వు వేదన చెందుచున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన తన రక్తముతో నిన్ను శుద్ధి చేస్తాడు, పరిశుద్ధునిగా చేస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి మోకరించి ప్రార్థన చేయి. మనం ఎలాంటి పాపం చేసినా పరిహరించగలిగినటువంటి గొప్ప జీవము కలిగినటువంటి దేవుడు, మన యందు అమితమైనటువంటి ప్రేమను ప్రదర్శించే గొప్ప దేవుడు. మన తల్లిదండ్రులైనా మనల్ని మర్చిపోతారేమో కానీ మనల్ని మరువను, నిన్ను నేను ఈ విడువను ఎడబాయను అని పలికినటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకన్నా గొప్ప అభయం మనకి ఏం కావాలి? యేసునామంలో ప్రార్థన చేద్దాము, యేసు యొక్క దీవెనలు మనం పొందుకుందాము. ఎందుకంటే కొన్ని కొన్ని మనం చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని కొంతమంది మాత్రమే చేయగలరు. ఉదాహరణగా చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఎవరికైనా ఒక జబ్బు వస్తే, ఉదాహరణగా కిడ్నీ ఫెయిలియర్, ఊపిరి మూత్రపిండాలనే కనుక చెడిపోతే ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేరు. నీకు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఉన్నా ఆ చెడిపోయినటువంటి మూత్రపిండాన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు, ప్రస్తుత పరిస్థితిని బట్టి. కాకపోతే
ఈ యొక్క మూత్రపిండాన్ని తీసి ఇంకో మూత్రపిండం వేయటం, కిడ్నీ మార్పిడి చేయటం, లేదా డయాలసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఆ రక్తాన్ని శుద్ధి చేయటం, ఇలాంటివి చేస్తారేమో కానీ చనిపోయిన అవయవాన్ని శుద్ధి చేయడానికి లేదా ఆ యొక్క చెడిపోయిన దాన్ని బాగు చేసే ఇది ఎవరికి లేదు. అదేవిధంగా మానవులుగా మనం అందరము పాపంలో కూరుకుపోయాం కాబట్టి ఆ పాపాన్ని తీసివేయగల అధికారం ఎవరికి ఇవ్వలేదు. యేసయ్యకు మాత్రమే, ఆ దేవుడు మాత్రమే మన పాపాలను తీసివేయగలడు. ఆ యేసయ్య మాత్రమే నిన్ను నన్ను క్షమించగలడు. ఇంకా ఎవరిని అడిగినా కానీ మన దోషాలు పోతాయా పాపాలు పోతాయా అంటే వారి వారి యొక్క నమ్మకాలను బట్టి ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం ఏమిటంటే యేసు ప్రభు వారు మాత్రమే మనల్ని పాపముని పరిహరించే గొప్ప దేవుడు, మనల్ని ప్రతి పాపము నుండి శుద్ధి చేయగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు వారు. మరి ఈ పాపం అనేది మనం కనుక కూడబెట్టుకుంటూ ఆ పాపం అనే దాన్ని కలిగి 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 ఉంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని మనము రోమిలకు రాసిన లేఖలో చూస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, మనము కనుక ఈ పాపానికి పరిహారం అనేది పొందకుండా ఉన్నట్లయితే మనము ఒకప్పుడు ఇక పాపానికి బానిసలైపోతాము. అందుకే చూస్తాము దాని యొక్క వచనం చూసినట్లయితే రోమిలకు రాసిన లేఖ 6:23 ఏలైనా పాపం యొక్క వేతనము మరణము. ప్రియ సహోదరి సహోదరులారా, పాపాన్ని కనుక మనము కలిగి ఉంటే మనం పొందుకున్నటువంటి విషయం ఏమిటంటే మరణం. కానీ ఈ పాపం అనేది కనుక మనం తీసివేయబడితే, పాపం మన నుండి తీసివేయబడితే మనం పొందుకునే వేతనం ఏమిటంటే జీవము. కాబట్టి మరణం ఇటువైపు ఉన్నది, జీవం ఇటువైపు ఉన్నది, ఏది కావాలో కోరుకో అని ప్రభువు నిన్ను నన్ను అడుగుచున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏది కావాలో నువ్వు కోరుకుంటున్నావు? లోకాశుల్లో పడిపోయి సైతాను బంధకాల్లో కూరుకుపోయి సైతాను యొక్క ప్రమేయంలో ఉంటూ ఇదిగో నాకు మరణమే కావాలని కోరుకుంటున్నావా? ఆలోచించుకో. ఈ పాపాలను కూడబెట్టుకొని అన్యాయం, అక్రమం, దుర్మార్గం ఎలాంటివి నువ్వు మనసులో కలిగి ఉండి మరి పాపం అనే దానిలో కూరుకుపోయి పాపం పండిపోయి మరణం అనే జీతాన్ని నువ్వు పొందుకుంటావా? లేదా యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కరుణించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని పశ్చాత్తాపంతో నీ యొక్క హృదయాన్ని ప్రభు ముందు ఉంచి పాప క్షమాపణ పొందుకొని పాపాలని తుడిచివేయబడి జీవం అనేదాన్ని పొందుకుంటావా? ఏది కావాలో ఆలోచించుకో. ఏది తీసుకోవాలి అనేది నిర్ణయం నీ మీదే ఉన్నది. దేవుని వాక్యంలో ఉంటాము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వానిని ఒప్పుకొని పశ్చాత్తాపమునందు వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మన అతిక్రమలను, మన దోషాలను, మన పాపాలను ప్రభు యొద్ద ఒప్పుకుందాము. ప్రభువారిని మన్నించు ప్రభువాని, పశ్చాత్తాపంతో ఆయన ఎదుకు వద్దాము, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుందాం. ఏ విధంగా ఈ సూర్యబాబు అయితే ఆ యొక్క పశ్చాత్తాపాన్ని కలిగి ఉండి తన యొక్క ప్రతి పాపం నుండి విముక్తి చెంది జీవాన్ని పొందుకున్నాడు, మనం కూడా ఆ యొక్క జీవాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇంత గొప్ప గొప్ప భయంకరమైనటువంటి పాపులు, నరహంతకులు, వ్యభిచారులు, దుర్మార్గులు, దుష్టులు, రవణీయులు వీళ్ళందరూ పశ్చాత్తాపడి పరలోకానికి పోతూ ఉండగాలేంది? మనము పశ్చాత్తాపడి పరలోకం యొక్క భాగ్యాన్ని ఎందుకు పొందుకోకూడదు? ఎందుకని ఆ గొప్ప భాగ్యాన్ని మనం కోల్పోవాలి? ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి, ఆలకించండి, యేసయందు విశ్వాసం ఉంచండి. ఉచితముగా ఆయన మనకు బహుకరించబోయే ఆ పరలోక రాజ్యాన్ని గురించి కలలు కనండి, ఆ రాజ్యానికి వారసులుగా చేయమని అందరం ప్రార్థన చేద్దాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమా స్వరూపులమైన మా ప్రభువా, మీకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు. పశ్చాత్తాపం యొక్క ప్రయోజనం అనే అంశంపై మీ వాక్యాన్ని వినియున్నాం ప్రభువా. అయ్యా, మీ వాక్యంలో చెప్పబడినట్లుగా మా హృదయాల్లో పశ్చాత్తాపాన్ని మేము కలిగి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకునే బిడ్డలుగా మమ్మందరినీ ఆశీర్వదించండి. అయ్యా, ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపమని ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము. అయ్యా, ఈ వాక్యం వినుచుండగా నాలో పాపమన్నదని చెప్పేసి ఎవరెవరైతే అనుకుంటున్నారో ప్రభువా, వారు నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని కలిగి హృదయ పరివర్తనం కలిగి ప్రభువా
మరి నీ ముందు మోకరించి వారి పాపాలను ఒప్పుకొని నీ పరిశుద్ధమైన రక్తంలో ప్రభు వారి పాపాలను తీసివేయబడే విధంగా మీ యొక్క ఆత్మదేవుని పంపించి మా మధ్య వారి మధ్య ఆత్మకార్యాలు జరిపించమని మమ్మందరినీ మీ బిడ్డలుగా కాచి కాపాడి భద్రపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందరుగాక. మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందుకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయుటకు మేమెంతో ఆనందించుచున్నాము. ఈ కార్యక్రమం కొనసాగించుటలో మీ ప్రార్థనలు సహాయ సహకారాలు మాకెంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్యం చర్చ్, యాడవాని గరువు, పాలకొల్లు, పిన్ 534260, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9440824252, 9989863701. మా ఈమెయిల్ ఐడి dailymassreadings@gmail.com.